జ్యోతిర్లింగం చేశారా, దర్శనం చేస్తున్నారు స్వామివారిని, ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? గతంలో ఎప్పుడు వచ్చారమ్మా తిరుమలకి? అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది బాగా ఫిట్ గాను గట్టిగా అలా అనిపించేది, లడ్డు తుంచుతున్నా పొడుం పొడుం అయిపోవడం అలా అనిపించేది. మనం బయటకు వెళ్ళేదాకూడ కూడా క్వాలిటీ అనిపించేది కదా, ఇప్పుడు తింటున్నప్పుడు కూడా బాగుంది, లడ్డు ఆకారం కూడా చూడటానికి రుచి ఎలా ఉంది, రుచి బాగుంది, క్వాలిటీ బాగుంది, స్మెల్ ఎలా ఉంది, స్మెల్ కూడా బాగుందండి. ఇదివరకు అసలు వాసన పక్కన మేము 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా లేదండి, అక్కడ బయటకు కూడా వస్తుంది వాసన, ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తుంది? సేమ్. ఓకే, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు, రుచి బాగుంది? గతంలో ఎప్పుడు వచ్చారు? 2 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఎలా ఉంది, ఏమనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? అంటే డ్రైగా ఉండదు, ఇప్పుడు కొంచెం వెట్గా ఉంది. ఇప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందా మీకు? అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. లడ్డు 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 నల్లగా ఇరుకు, సూపర్ గా ఇరుకు. అవునా, ప్రసాదము సూపర్. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది. ఓకే, ఏంటి ఎలా జరిగింది? బాగానే అయింది, కానీ మేము మొన్న 5 నెలలు వచ్చాము, 5 నెలల కన్నా ఈ నెల చాలా సూపర్ గా మంచిగా దర్శనం అయింది. 5 నెలలు వచ్చిన దర్శనం, 5 నెలలు వచ్చేటప్పటికి దగ్గర 7-8 గంటలు దర్శనం పడింది, ఇప్పుడు మాత్రం 2 గంటల్లో దర్శనం, సర్వదర్శనం. ఓకే, ఇప్పుడు మీరు స్వామివారి ప్రసాదం తిన్నారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది లడ్డు మాత్రం. ఓకే, గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి ఏదైనా వ్యత్యాసం ఉందా? చాలా బాగుంది, ఈ లడ్డు టేస్ట్ బాగుంది, నెయ్యి సూపర్ క్వాలిటీగా మంచి క్వాలిటీగా బాగుంది. తర్వాత దశనికి వెళ్తున్నాం గర్భగుడి లోపలికి, అడుగు ఎట్టినామో లేదో లడ్డు వాసన, నెయ్యి వాసన గుమ 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 చాలా సూపర్ గా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారా? చాలా సూపర్, 2 రెట్లు, చాలా 100% బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకేమనిపించింది అసలు? ఇంత సాటిస్ఫైడ్ ఉన్నారా, ఇది ఇంత కలియుగ వైకుంఠ వాసుడికి, ఈ కలియుగం అంతటికి వైకుంఠ వాసుడికి పేరు పెట్టుకొని ఇంత కల్తీ నీ చేసినందుకు చేసిన వాళ్ళకి శిక్షించాల, శిక్ష పడాలి 100% గా. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రసాదం తింటున్నారు, చేపల పేట, జంతువుల పేట అన్ని, నువ్వు దేవుడి కూటికి ఏనుకు వస్తావు? పాప పుణ్యాలన్నీ తగ్గిపోవాలి, మంచి క్షేమంగా ఆయుర ఆరోగ్యాల నుంచి, భోగభాగ్యాల నుంచి, సిరి సంపదల నుంచి కుటుంబం అందరూ 100 ఏళ్ళు సగంగా సుఖంగా ఉండాలని కోట్ల మంది జనాలు మెట్లను నడిచి వచ్చి బొట్లు పెట్టి బోనాలు పెట్టి దేవుడికి దర్శనం చేయడానికి వస్తున్నారు. కానీ ఇంత పాప పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. దేవుడు అన్నాడు ఉంటే శిక్ష పడుతుంది. తాతగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి. చెన్నై నుంచి వచ్చారా? స్వామివారి దర్శనం అయిందో? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా. స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది, 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 బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తిన్నారు, లడ్డు రుచి ఎలా ఉంది? బాగుంది, ముందుకన్నా బాగుంది. ముందుకన్నా బాగుంది, బాగుంది. ముందు ఎలా ఉండేది? ముందు ఏమో ఇప్పుడు బాగుంది. ఓకే, ముందు బాగుంది, ముందుకన్నా ఎలా ఉండేది అది కాదు, ముందుకన్నా బాగుంది. ముందుకంటే అయితే బాగుంది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వేములవాడ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి, మేము వేములవాడ దేవస్థానం అర్చకులు, ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాం. ఇంత ముందు పరకామన సేవ కూడా వచ్చాను, చాలా సార్లు దర్శనం. వెంకటేశ్వర స్వామి మా ఇల వేలుపు, ఎప్పుడు దర్శనానికి వస్తూనే ఉంటాం. స్వామివారు పిలిచినప్పుడు ఈసారి సీనియర్ సిటిజన్ గా వచ్చినాం, చాలా పరకామన సేవ కూడా వచ్చినాం, చాలా బాగుంది. స్వామివారు మీరు అంటే స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు, దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది, చాలా తృప్తిగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఏర్పాటు చాలా బాగుంది. స్వామివారి లడ్డు ప్రసాదం తిన్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు నెయ్యి మాసం వస్తుంది, చాలా బాగుంది. కానీ లడ్డు కల్తీ అనుకుంటే చాలా బాగా అనిపించింది. మా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇట్లా కల్తీ చేసి రాని అనేటువంటి బాగా అనిపించింది. మీరు అర్చకులు గారు అంటే అర్చక వృత్తిలో ఉన్నారు? నేనంటే దేవాలయంలో పనిచేసి రిటైర్ అయిపోయాను. మీరు దేవాలయంలో పనిచేశారు అంటే అసలు వేసి తీసుకునే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్యగోచరంగా అయితే ఉంది. ఎందుకంటే స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి మహాప్రసాదమైన లడ్డూని వాళ్ళు స్వీకరించి వారితో పాటుగా బంధుమిత్రులకి అందరికీ కూడా పంచి దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటూ ఉంటారు. అలాంటిది దాంట్లో జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఏమనిపించింది? చాలా బాగా చేసింది, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకంటే కొవ్వు అనేది ఒక విధంగా అటువంటి పదం వరకు ఇంకోసారి లడ్డు తీసుకోవాలంటే వెనక ముందు అవుతారు, అటువంటి సందర్భం వచ్చింది. ఆ వార్తను చూసి కూడా చాలా కలత చెందినాం. మేము ఈ లడ్డూలు తీసుకుపోయి బంధువులకు అందరికి పంచిపెట్టడం జరుగుతుంది. కానీ ఒకసారి ఇలా ఇన్ని సంవత్సరాలు ఇట్లా జరిగిందా అనేటువంటిది కొద్దిగా కలత చెందినాం, చాలా బాధ తీసుకుంటాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెస్ట్ గోదావరి.
ఏంటి దర్శనం బాగా జరిగిందా? బాగా స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు బాగా జరిగింది. పాలు అన్ని ఇస్తున్నారు, లైన్ లో కూడా అన్న అమ్ముతున్నారు. ప్రసాదం కూడా చాలా బాగుంది. క్వాలిటీ గారు లడ్డు టేస్ట్ చేశారా? చేస్తాం. ఎలా ఉంది రుచి? చాలా బాగుంది, చాలా బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? 2 నెలలు అయింది. 2 నెలల కింద అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లడ్డు బాగాలేదండి. క్వాలిటీ బాగాలే, వైట్ గా ఉంది, తెల్లగా. ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, నెయ్యి ఆ వాసన తెలుస్తుంది, చాలా స్మెల్ బాగుంది, బాగా వస్తుంది. ఓకే, ఏంటి అంటే స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకేమనిపించింది? బాధేసింది. బాధే కదండి, మరి ఏం మాట్లాడతామో తెలియదు కదా. అసలు సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తామో, స్వామివారి ప్రసాదాన్ని కూడా అలాగే స్వీకరిస్తాము, అలాగే మన బంధువులకు కూడా స్వామివారి ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ టోకెన్ మీద మా ముగ్గురు దర్శనాల మీద 12-13 లడ్డూలు ఇచ్చారు. 6 లడ్డూలు దగ్గరికి వచ్చినాయి. మాకు ఇబ్బంది లేదండి. అది మొన్న వచ్చి చాలా ఇబ్బంది పడ్డామండి. ఒక లడ్డూ తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఇవ్వాలండి? అలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఏదైనా స్వామివారి దర్శనం చేసుకున్నారా? స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా అయిందా? బాగా అయింది దర్శనం. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పెద్ద ప్రభుత్వ ఏర్పాటు ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం అలాగే ఉంది, దోచుకుంటారు అంతే. ఓకే, దొరికింది. ఇప్పుడైతే అలాంటి లేదు. ఇంట్లో మంచి పెడుతున్నాడు ఈయన. ఓకే, చంద్రబాబు గారు. ఓకే, ఇప్పుడు బాగుందంటారా? అయితే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం చాలా రోజు అప్రోచింది, ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంది. కూరలు సాంబారు మార్చారు. ఇప్పుడు ఓకే, స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? లడ్డు రుచి చూసాము, చెక్ చేసాము. చెక్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంది. ఓకే, టేస్ట్ లో ఏమి ఇబ్బంది లేదు. అయితే ఒక 15-15 ఏమన్నా ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వరు. ఓకే ఓకే, కాబట్టి లడ్డు లడ్డు ప్రసాదం మాత్రం ముందుకు కాదండి, ఇప్పటికీ చాలా టేస్ట్ గా ఉంది. దాన్ని ఎవరు తీసివేయలేదు. ఓకే, ఇంకొకటి అసలు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకేమనిపించింది? మాకు బాగా అనిపించింది. స్వామివారి లడ్డు ప్రసాదం ఊళ్ళో తీసుకెళ్ళి అందరికి ఇస్తాము, ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు. అది కల్తీ అని తెలిసిన తర్వాత కొంచెం మనసు బాగా అనిపిస్తుంది, అందరికీ బాగా అనిపించింది. అలా చేయకూడదు. మొదటి నుంచి అసలు వెజిటేరియన్స్ ఉంటారు, ఇలాంటిది ఇప్పుడు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలో జంతువుల కొవ్వు, జంతువుల కలేబరాల నుంచి వచ్చిన నూనె, ఫిష్ ఆయిల్ ఇవి కలిసాయంటే నిజంగా వాళ్ళు చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో బాధపడతారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళంటే మనం ఒక తెలిసి తెలియని వాళ్ళం, మనం తీసుకుంటాం. వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు, ఇలాంటి మోసం ఎందుకు చేసింది గవర్నమెంట్ అని అంటారు. అంతే, గవర్నమెంట్ చేసిందే కదా, మునుగు నేను చేసింది కాదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం నుంచి లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చా, అప్పుడు కూడా టేస్ట్ బాగుంది. అవునా? లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు టేస్ట్ స్మెల్ బాగుంది. యాలకొండ రసం అంతా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. అన్నప్రసాదం చాలా బాగుంది. ముందుకుండా అన్నప్రసాదం ముందుకుంటే చాలా బాగుంది. సాంబార్ గాని, కర్రీ గాని, దేవుడి ప్రసాదం గాని అన్ని చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు కల్తీ అయింది అలాగని మీకు అసలు ఏమనిపించింది? అదంటే చాలా తప్పు అనిపించింది. అంటే మేము అందరము వాటి గురించి బాధపడి వస్తాము. మరి మాకు బయట నెట్టి అందుకు మా మనసులో వాటి వల్ల శాంతి లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. కాకపోతే ఒక్కరం గుండవుతుంది, అంతే రాదు, తప్పించి బాగుంది. ఓకే, చాలా బాగుంది.